నా ప్రయత్నం ఫలించింది. 600 ఏళ్ల చిరకాల అన్వేషణ నెరవేరింది. మనలను మహామహిమాన్వితులను చేసి సకలలోక చక్రవర్తులను చేసి అద్భుత రహస్యాన్ని తన పొట్టలో పెట్టుకున్న పురాతన పేటికను కనిపెట్టేశాను. ఆ పెట్టెను త్వరలోనే కుట్టేస్తాను, పదిలంగా నీకు అప్పగిస్తాను. ఆశీర్వదించు గురుదేవా, ఆశీర్వదించు. Yeah.
ఎవరు నువ్వు? కాపాలికుడు, జగజ్జేత జటాలుని ప్రియ శిష్యుడు. ఓహో, జటాలుని కాళ్ళు పట్టే పిల్లదయ్యాని వా? మురిగే కుక్కను చూసి భయపడిపోయి పిరికివాడననుకున్నావా? ఈ ఇంటి కింద ఉన్న పాతాళ గృహంలోని రహస్య పెట్టెను తీసుకెళ్లకుండా ఎవరడ్డం వస్తారో చూస్తాను. ఓరి నీచ నికృష్ట కాపాలిక, చాలించు నీ వక్ర విన్యాసం. ఈ భైరవుడు ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు గాని నీ గురువు గాని ఇక్కడ గడ్డి పరక కూడా పీకలేరు. అర్థమైందా? పిచ్చి భైరవ, నువ్వేం చేయగలవరా మమ్మల్ని? మా గురువు తలుచుకుంటే నువ్వే కాదు, ఈ భూమండలమే కాదు, ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాలన్నీ గస 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 ఉనికి పోవలసిందే. కాపాలిక, మతి భ్రమించి మాట్లాడుతున్నావు. గబ్బిలంలా తల్లకిందులుగా చెట్టుపై కాపురం ఉండే నీకు నివాసమే కాదు, పురుష సహజమైన రోషము కూడా లేదని అర్థమవుతోంది. అందుకే ప్రగల్భాలు పలుకుతున్నావు. పంజా విప్పాను, నీ పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంత గొప్పవాడివా? అయితే ఈ క్షణమే తేల్చుకున్నావు రా, ఇద్దరిలో ఎవరు విజేతో? జై జగజ్జనని, జై జగజ్జనని. ఊరుకున్న కొద్దీ చెలరేగిపోతున్నావు, తలుచుకో నీ గురువుని. జై జగజ్జనని. ఏం భైరవ, నక్షత్రాలు కనిపించాయా? లేదు, నీ మృత్యు ఘంటికలు వినిపించాయి. చావా? నీకు తెలియదేమో, మేము చిరంజీవులం. 6 శతాబ్దాలుగా అజరామరంగా సంచరిస్తూ అనుకున్నది సాధించాలని అహోరాత్రులు తపిస్తున్నవాళ్ళం. ఇన్నాళ్లకు మా నిరీక్షణ ఫలించింది, ఇక ఉపేక్షించలేరు. వెంటనే నా గురువుకిచ్చిన ఆనతిని, స్వామి భక్తిని నిరూపించుకుంటాను. అటులే, నన్ను వెళ్ళని. ఆగు! ఎక్కడికి రా వెళ్ళేది? నీ మంత్రతంత్రాలు టక్కుటమారాలు నా దగ్గర కాదు. అడుగు ముందుకేశావో, జాగ్రత్త. జై జగజ్జనని. జై జగజ్జనని. Ha ha ha!
కాపాలిక. ఊరుకున్న కొద్ది చెలరేగిపోతున్నావు, తలుచుకో నీ గురువుని. జై జగజ్జనని. Oh, la 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 la